ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి ఆరున్నరకి సరిగ్గా చేయక ఇల్లు కూడా మార్చక రాయలసీమ ప్రాంతానికి నష్టం చేసింది మీరు కాదు అని అడుగుతా ఉన్నా. నిజంగా మీరు చెప్పినట్టు కానీ కట్టునంటే కనీసం మీకు పట్టుమని 10 సీట్లు ఇచ్చేవాళ్ళు. రాయలసీమ కానీ నెల్లూరు ప్రకాశంలోకి పోలిస్తే మీకు వచ్చిన సీట్లు ఇన్ని, రెండు సీట్లు ఇచ్చారు రాయలసీమలో. నిజంగా మీరు చెప్పిన ఎన్ని కానీ నిజంగా దాంట్లో పదో వంతు చేస్తున్నా కూడా ఈ బతుకులకి ఏది కూడా ఒక్కటేనా నిజం. 11 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు తర్వాత తర్వాత కాంగ్రెస్ గారిని 2-3 కిలోమీటర్లు పట్టుమని ఒక టనల్లో తవ్వి ఇంకో టనల్లో 2 కిలోమీటర్లు తవ్వి 18 కిలోమీటర్ల వెలుగున్న టనల్ మేమే పూర్తి చేశామని చెప్తున్నానంటే సిగ్గుండాలి ఈ బతుక్కి. గాలేరు నగరి నువ్వు కట్టావా, నువ్వు ప్రారంభించావు, ముచ్చుమరి దగ్గర మేము లిఫ్ట్ పెట్టాం, మేము మొదలు పెట్టామని చెప్తాం, బుద్ధుండాలా? మీ జీవితంలో మీరు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు లైట్ కెనాల్ మొత్తం దువ్వితే, లెఫ్ట్ కెనాల్ ఆయన దువ్వితే, ఆ కెనాల్ మీద 2 లిఫ్ట్లు పెట్టి దాని చెప్పిందలా చెప్పుకుంటుంటారు. పట్టిసీమ ఏం కట్టే ఏం పెట్టారు పట్టిసీమల 170 కిలోమీటర్ల కెనాల్ రాజశేఖర గారు దువ్వితే ఆ కెనాల్ మీద లిఫ్ట్ పెట్టుకొని దాన్ని మీరు చేసిన పని సిగ్గుంటారు మీ బతుకులకి. 63 వేల కోట్లు ఖర్చు పెట్టామంట. 63 కోట్లు నీరు చెట్టు కింద ఎన్ని వేల కోట్లు తగలేశారు, నీరు చెట్టు కింద ఎన్ని వేల కోట్లు తగలేసి దోపిడీ చేశారు. ఈ రోజు కూడా చెప్తున్నాం ఈ 5 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సజలశా ఉంది, దాన్ని మొదలు పెట్టాలి. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఎన్నికల ముందు టెంకాయలు కొట్టారు కలెక్షన్ దండుకునేదానికి కరెక్ట్గా 3-4 నెలల ముందే. 5 సంవత్సరాలు నిద్రపోయారు. పోలవరంలో ఇప్పటికి కూడా చెప్తున్నాం పోలవరంలో 70% కంప్లీట్ చేశామని చెప్తున్నాం. పోలవరం ప్రాజెక్టులో 70% మళ్ళీ చెప్తున్నా ఉమా, పోలవరం ప్రాజెక్టులో 70% మీరు కంప్లీట్ చేసి ఉండుంటే మాటకు వస్తేది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ, నువ్వు నీ బాబు మీ బ్యాచ్ బ్యాండ్ బాజా. పోలవరం ప్రాజెక్టులో 70% మొత్తం పోలవరం ప్రాజెక్టులో 70% నిరూపించు, మీసం తీసుకొని తిరుగుతా, లేకపోతే నువ్వు మీసం తీసుకొని జోళ్ళ తిరుగుతావంట. 70% కానీ మీరు కంప్లీట్ చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టులో. మళ్ళీ చెప్తున్నా మళ్ళీ అడ్డదడ్డంగా వచ్చే వంకర బుద్ధులు మీ 500 అలాగే 400 నుంచి 500 టీఎంసీ తీసుకున్నామని పోతారు. ఈ బతుకులు మీ కాదు పట్టుమని 330 టీఎంసీ 5 సంవత్సరాలు తీసుకెళ్ళా, నోరు తెరిస్తే ఇంకోటేనా బుల్లెట్ మంత్రి నిజమే, నా స్పీడ్కి నువ్వు తట్టుకోలేవులే. నెల్లూరులో సోమశిల పుట్టినప్పటి నుంచి 78 టీఎంసీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా జిల్లాలో నేను మంత్రిగా ఫుల్ కెపాసిటీ పెట్టిన చరిత్ర మాది. నీ బతుకు నీ విజయవాడలో పులిచింతలు నింపలేకపోయా, ఆ పులిచింతలు నీ సొంత జిల్లాలో పులిచింతల్లో కూడా ఫుల్ కెపాసిటీ పెట్టింది మేము. హిస్టరీ క్రియేట్ చేయాలన్నా చరిత్ర సృష్టించాలన్నా అది వైఎస్ కుటుంబానికి మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారికే, మీలాంటి చచ్చులకు కాదు. మీ చరిత్ర ఏంటంటే వెనక నుంచి పడవటం, అబద్ధాలు చెప్పటం, మీ బతుకులు ఇయ్యి. ఏదైనా సరే ఢీకుండా వెళ్ళటం కానీ ముందుకు వెళ్ళటం కానీ చరిత్ర సృష్టించాలంటే అది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. నెల్లూరులో 2వ కారు కూడా ఎప్పుడు ఈయనంత నీళ్ళు ఈరోజు ఇస్తా ఉన్నాం. మీ బతుకులో మీ జీవితంలో ఎప్పుడు నిచ్చారు ఒకసారి రా నెల్లూరులో కనుక్కో, నువ్వు మాట్లాడతావా? నీళ్ళు అమ్ముకుంటా, ఎట్ట అమ్ముకుంటావు? అది కూడా నేర్పి, నా తెలీదు. నువ్వు అమ్ముంటావు, నీ బతుకంతా ఇట్లా ఏడో దగ్గర చేసుంటావు, అమ్మటం కలెక్షన్ దండుకోవటం. 5 సంవత్సరాలు ఇలాగే నడుపుంటాం, లెక్కలు తెలియకుండా నీ ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పేది, ఇంత తీసుకెళ్ళాం అంత తీసుకెళ్ళాం, అందుకే ఇంత తీసుకెళ్ళాం అంత తీసుకెళ్ళా అని చెప్పే కాబట్టి ప్రజలు కూడా రారా నాయన నువ్వు చెప్పిన అబద్ధాలు మేము నమ్మేటట్లేదు. రాయలసీమలో 2 ఇచ్చారు, అది కూడా బాబా మరదలకి 2. ఇంకా సిగ్గుడుతో ఏం నోటితో మాట్లాడుతావు? ఇప్పటికీ మేము పెంచుతుంటే దాని మీద మీ స్టాండ్ ఏందో చెప్పండి ఫస్ట్, మీ బతుకులుగా దాని మీద చెప్పండి. దాని మీద మాత్రం అదే చెప్పం, పేరు వచ్చేస్తుందిగా జగన్మోహన్ రెడ్డి గారికి, 80,000 మీ బతుకులు 5 సంవత్సరాలు ఏది చేయలా, వేరే వాళ్ళు చేస్తే దానికి వీళ్ళు బయట. మళ్ళీ ఇంకోటి సంఘం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ను వాళ్ళు కట్టేమని పూర్తి చేశారు, సిగ్గుండాలా, బుద్ధుండాలా? 2014లో వచ్చాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, 2015లో వచ్చాడు ముఖ్యమంత్రిగా, ఒకే సంవత్సరం. ఈరోజు చెప్తున్నాం డిసెంబర్ కల్లా నెల్లూరు బ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఓపెన్ చేస్తాం.
నీలాగా వచ్చి సంవత్సరం కల్లా ఓపెన్ చేస్తాం, సంవత్సరం కల్లా ఓపెన్ చేస్తాం, టెంకాయ కొడతాం అని చెప్పి ఎప్పుడో రాజశేఖర్ గారు చేస్తే దాన్ని కూడా పూర్తి చేయలేని బతుకులు మీ అవి కూడా మేము పూర్తి చేసామని చెప్తారా? సిగ్గుండాలంటే మేము పూర్తి చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మీ కట్టాలు వేసుకున్న దానికి ఏం బతుకులరా మీ ఇంకా మారరా మారు ఊరి నేను ఏది కూడా నేను కానీ నువ్వు చెప్పిన ఏదైనా లెక్కలు ఉంటాయి. 63,000 కోట్లు పెట్టాం, 63,000 కోట్లలో ఎంత తిన్నారా అది చెప్పండి ఫస్ట్. అది ఎంత తిన్నారో చెప్పండి, నీరు చెట్టు కింద ఎంత తగలేశారో చెప్పండి. డబ్బులు పెట్టడం కాదు ముఖ్యం, పెట్టిన దానికి ఎంత వాల్యూ ఎడిషన్ తీసుకొచ్చామన్నది ముఖ్యం. నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడేస్తే తినేదానికి ఎవడు ఏడం ఖాళీగా తేరగలేరు. చెప్పిన అబద్ధం చెప్పగలను, దమ్ముంటే నేను చెప్పినట్లు అడుగుతున్నా ఇప్పుడు కూడా. వెలిగొండలో 18 కిలోమీటర్లు నువ్వు ఎంత దువ్వావు? 18 కిలోమీటర్లు నువ్వు దువ్వావా? 70% పోలవరం ప్రాజెక్టు మొత్తం మీద 70% కంప్లీట్ చేస్తారని ప్రతి ప్రెస్లో అబద్ధం చెప్పి తెలుస్తున్నా. మీసం తీసుకుని తిరుగుతాం 70% కానీ మీకు నిర్దిత ప్రతిసం.